కొన్ని నీళ్ళు తీసుకురావాలి. వచ్చినవైగా ఓ మస్తు దంప ఇచ్చినట్టు పొద్దుగాలు ఎప్పుడో పోతావు, అర్ధరాత్రి వస్తావు. ఏ పడి దంప ఇచ్చినావు? నీ సంపాదన ఏమి? భూములు కొన్నావా? జాగడ కొన్నావా? నాకు నగలు చేపిస్తున్నావా? ఇల్లు కట్టినవా? ఒక్కల 10,000 పెద్ద బిళ్ళప్పుడు ఎంతో కట్టం చేసినట్టు ఎత్తాడేందో. ఒక్కొక్కరు చూడిపో ఎట్లా పోయి బతుకుతారే. ఇగో ఇక లచ్చన్న వాళ్ళని చూడు, ఆ లచ్చన్న మస్తు దంపాయించుడు, అలా పెళ్ళానికి అయితే బొమ్మ నగలు చేపించుడు, చీరలు కొంటాడు, జాగలు కొంటాడు. నువ్వేవి దంపాయిస్తాను, నువ్వేవి నౌకరి చేస్తానో నాకైతే అర్థమవుతుంది. పొద్దుగల తయారు చేసుకొని పోతు, ఏ రాత్రి వస్తాను, మరి జీతం ఏంటంటే తెచ్చి 10,000 ఎంత పెడతాను. అసలు నీ కథ ఏమి చెప్పు, ఇక నేను ఒర వరకేమో ఒరిగిందని అయితాను. నేను నా కష్టంలో బతుకుతాను, మా అయ్య నాకు ఏం సంపాదించబట్టలే. అక్కడ గుట్టు చాకరీ ఎత్తాన రాత్రి పంపించలేడు ఇంటికి. నీకేం తెలుసు అక్కడ నేను ఎంత కష్టపడతాను? నీకేం తెలుసు? నువ్వు చెప్పింది నిజమే, నీ అబ్బా నీ అయ్యానికి ఏం సంపాయలే. అయినా నీ అయ్య నానాలే, నువ్వు లేకీడు అని మనకు తెలిసి నన్ను నీకు తగ్గబెట్టిడు దరిద్ర మొగముడు. అయినా నీ సావే నడతాడు నాకు అర్థమైతలేదు, నన్ను గోసపుచ్చుకుంటాను. నన్ను ఆకలితుంది, కొంచెం అన్నం పెట్టాలి. నీ బతుకు ఇంకా నేను అన్నం కూడా పెట్టానా? వేసుకొని తింటది సత్తా కావు, నేనైతే పెట్టా చెప్తాను. అన్నవా నువ్వు వర్రి వర్రి నా నోరు నొత్తంది. నీకు కొద్దిగా ఇజ్జతమే మానం లేదు? అసలు ఎట్లా నిద్రపడతాను నాకు అర్థమైతలేదు. పైసలు ఎట్లా సంపాయాలని ఆలోచన లేదా? నీ బతుకు చేయడా లేవా? ఎట్లా నిద్రపడతాను నీకు? మా కొడుకు చీరలో పైసలు పంపించిండట బిడ్డ, తెచ్చుకుంటున్నాను పోతాను. నీ కొడుకే నయ్యమత్త, లచ్చలు లచ్చలు నీకు పంపుతాడు. నా అమ్మగాడున్నాడు సాతగానోడు, 10,000 రూపాయలకు పొద్దున్న దాకా వేసేస్తే వస్తాడు. ఓ నాగలు లేవు, నాన్నలు లేవు, దిక్కువలే మా మావ నాన్నలే దిక్కుమల్లాడు. ఈ దిక్కుమల్లోని కట్ట కట్టిండు నన్ను, ఎడదచ్చుండో ఏమో. తిన్నావు అవుతుందా? కానీ తిన్నా, ఇక తిండి తప్పుతుందా? గదే అత్త, ఏం తప్పినా అదైతే తప్పది. సీ నాకు తిన్నామంటే మనసులో పడతలేదు. పది వేలకు 10కి 11 ఇక్కడ చూడు.
ఆయన నిన్ను కాదు నీ అయ్యని తిట్టాలి. ఆ ముసలాన్ని తిట్టిన శిగ్గురాదు, నిన్ను తిట్టిన శిగ్గురాదు. నా బతికే మనసుక లేదు నిన్ను ఏమనాలే. నువ్వు బతికని ముట్టాను, నువ్వు మనుషులను ముడతాను. ఒక్కటే చూడుకో ఎట్ట బతుకుతారు. నా బతికి చేసిపాడేంది. ఏంద్రా గిట్లా వచ్చినావు? ఎలాంటి అమ్మాయి చేసినావు నానా? ఏం లాభం లేదు నాన్న. పొద్దున టిఫిన్ పెట్టు, డ్యూటీ నుంచి లేట్ వస్తే ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. అక్కడ వాడు ఓటీ ఓటీ అని ఇంటికి పట్టు. పైసా ఎప్పుడు పైసే నాన్న, ఎప్పుడు పైసే పైసా పిచ్చి పట్టింది నాన్న. ఎందుకంటే అమ్మ ఏం చేస్తావు నాన్న? రాత్రి అయితే అన్నం కూడా పెట్టదు నాన్న. ఛాయ్ కూడా కాదు నాన్న. ఎలాంటి అమ్మాయి చేసుకుంటాను నాన్న? ఎలాంటి అమ్మాయి చేసుకుంటాను? చిన్నప్పుడైతే ఆ తల్లిదండ్రులు చనిపోతే ఉద్యమే సాక్షి. మంచి అమ్మాయి అనుకోని చేసింది. మంచి అమ్మాయి అన్నావు కానీ నన్ను బాగా ఇబ్బంది పెడతాను నాన్న. చెప్పుకోలేకపోతున్నా నాన్న నేను. అయ్యో గంట బాధపడి బిడ్డ, చదువుకోవాలి ఇంత బాధపడితే ఇట్లా రద్దు పెట్టి ఇద్దరు శాంతానికి రాదు. చచ్చిపోతే దాని నాన్న. అదే అని బిడ్డ, చచ్చిపోతే దాని నాన్న. సరే చదువు, గత బాధపడకు రా, నేను చెప్తా తీరా బిడ్డ గవర్నమెంట్. అరే కూడలకు అట్లా కాని బిడ్డ, ఇట్లా నేను చెప్తాను. నేను బాధపడదా అది బిడ్డ, బాధపడ ఎవరు చెప్పుకోలేనారా నా బాధ? అదే నేను ఉండాలన్నా నాకు చెప్పు. నువ్వు కానీ నీళ్ళు కూడా నువ్వు మందరం పడతాడరా అది బిడ్డ. అంత బాధపడకపోతు, నేను బాధ పెడుతూ నేను బాధపడదు. నన్ను బాధ పెట్టాలి నేను తట్టుకోలేక చెప్తున్నాను. తట్టుకోలేక చెప్తున్నాను. ఒక్క బాధపడ బిడ్డ, నేను చెప్తాను. ఇట్లా కాదు బిడ్డ, అట్లా చేయక నేను చెప్తాను. నేను ఎవరు అనిపడదు. వింటదా నాన్న? వింటుందిరా.
నేను మొహం కడుపు కోడలతో మాట్లాడుతాను. నన్ను నచ్చ చెప్తారా? నేను కదా నాన్న, నేను వినిపిస్తా బిడ్డను. ఏం కనపడదు. సంసారం చేయలేకపోతే మన పిల్ల మన పిల్ల అని నాకు కట్టబెట్టారు. డాక్టర్ సుఖం లేదు, తిండి కూడా లేదు డాడీ. మీరు చెప్పగానే నేను ఒక నిర్ణయం తీసుకున్నా డాడీ. మందు దాగి చచ్చిపోదాం అనుకుంటున్నా డాడీ. ఐఎమ్ సారీ డాడీ, నచ్చ చెప్తాను. చెప్పితే ఇస్తుందో లేదో అని నాకు ఆ నమ్మకం లేదు డాడీ. అందుకే అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నా డాడీ. దేవి ప్రతి క్షణం దేవి దేవి అనుకుంటా. కానీ నువ్వు ఎప్పుడు అవాయిడ్ చేస్తావు? నన్ను పట్టించుకోలే దేవి. ఒకరోజు ఒకరోజు నీకు తెలుస్తుంది భర్త అంటే ఏంటి, భర్త విలువ ఏంటో నీకు తెలుస్తుంది దేవి. అప్పుడు అప్పుడు ఇంత పని లాభం లేదు దేవి. సారీ డాడీ, సారీ దేవి. ఇప్పుడు ఏడు పడుతుంది ఏంది దినాలు కాను.
ఎంతసేపు రాసి రంపన పెడుతుంది, ఒక్కనాడు ముక్కడి పోవేట పోదు కాదే, అట్టి నా కొడుకుని పొట్టన పెట్టుకుంటు కాదే రాక్షసి, నీకేం ముఖం పెట్టుకొని బాబా బాబా అని పిలుస్తారు, నీకు ఎట్లా నీకు ఇప్పుడు తెలుస్తుందే మొగని విలువ, వాడు ఉన్నంత చెప్పుకొని విలువ తెలియలేదు ఏడుపాడు గారు. చిన్నప్పుడే అయ్యవారి పుట్టలు పెట్టుకున్నాం, ఇవాళ నా కొడుకుని పుట్టలు పెట్టుకున్నాం, ఇంకెట్లా చూడనండి ముఖం, ఈ ముఖం పాడు గారు అన్న వేస్తే రావే, నాకు ఒక్కదానికి అన్న వండుకొని పూర్తయితలేదు, నువ్వు ఉన్నప్పుడు నీ విలువ తెలియలే నాకు, నేను తప్పే చేసినని నన్నే మాటలానే బావా ఒక్కసారి కనబడిపోవే. రోజు పనికి వస్తానా కదా? పనికి రావాలంటే ఏంటన్నా మీద చేయట్లు, నేనేమన్నా ఉత్తరం పని కట్టున్నా, కష్టం చేస్తున్నా, పైసలు ఇస్తారా మీరు అంతే, నేను గసాడు దాన్ని కాదన్నా. రేపటి నుండి పనికి రాకు. బావా నువ్వు ఉన్నప్పుడు నీ విలువ తెలియలేదే, ఇంట్లోకి వెళ్ళి వెళ్లకుండా సాదుకున్నావు, ఇప్పుడు పూట గడవక కాయ కష్టం చేద్దామని బయటికి వెళ్తే అడ్డమైన సూపులన్నీ నా విన్నే, నిన్ను చంపుకొని బాగా తప్పు పని చేసిన బావా, నన్ను క్షమించు బావా, నన్ను క్షమించు.